హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాధనా ఈ ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ వచ్చేసి పొటాటో కొరి అండర్ ఫ్రై అండి దీనిలో ఆనియన్ అయితే ఏమీ యూస్ చేయో అలా బంగాళదుంప కొరి కొత్తిమీరతోనే చేసుకునే ఫ్రై ఇది ఇది ఎట్లా చేసుకోవాలి అనేది మన ఛానల్లో చూసేద్దాం దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దానిలో ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఇది వీటిని కొంచెం వేయించాలి వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి ఓన్లీ ముక్కలనే వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మొత్తం వేయించాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అల్లం వెల్లుల్లి ముక్కలు కదా వేసింది ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒకేసి బంగాళదుంప అండి ఇవి వీటినన్నింటినీ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇది కొంచెం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ పసుపు అలాగే మీకు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని అంతటిని బాగా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని వేయించుకోవాలి ఇవి బాగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేసిన తర్వాత దీనిని క్లోజ్ చేసి వేయించుకోవచ్చండి లిడ్తో క్లోజ్ చేసి సిమ్లో వేయించుకుంటే కనుక బంగాళదుంప బాగా ఈజీగా మగ్గిపోతుంది ఇలా మొక్కలన్నిటికీ పట్టిన తర్వాత ఒక్క నిమిషం క్లోజ్ చేశారంటే ఇలా ఒక ఐదు నిమిషాలు క్లోజ్ చేసి వేయించుకుంటే బాగా మగ్గిపోతుంది ఇది బాగా మగ్గిన తర్వాత మనకి ఒక కొత్తిమీర ఒక కట్ట ఉంటుంది కదండి ఆ కట్ట మొత్తం అంతా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది మీడియం సైజు బంచ్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి వేసాను దీనిని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది మొత్తం కొత్తిమీర అంతా మగ్గిపోతుంది ఇది చాలా బాగుంటుందండి సాంబార్లో పక్కన పెట్టుకోవడానికి రసంలో పక్కన తినడానికి వట్టి రైస్లో అయినా తిని కలుపుకొని తినేయచ్చు ఉల్లిపాయ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్